దేవాలయంలోకి వెళ్ళి గర్భాలయంలో అమ్మవారికి జగద్గురు అభినవ విద్యాతీర్థ స్వామివారు ఉత్తరాధికారి అయినటువంటి భారతీ తీర్థ స్వామివారిని అమ్మవారికి అప్పజెప్తారు. ఇది లాంఛనం. మంత్రపూర్వకంగా అమ్మా నీ ఆజ్ఞ పాటించి నేను శిష్యుని తయారు చేశాను, ఈ పీఠము సదా జ్ఞానాన్ని వైరాగ్యాన్ని విభూతిని కలిగిస్తూ ఉండాలి, లోకరక్షణ చేయాలని చేశారట. అంతకుముందు తెల్లవారుజామున శారదాదేవిని చూసినప్పుడు సంగిరాల సీతారామాంజనేయ శర్మ గారు ధవళ వస్త్రం తెల్లటి వస్త్రంతో వచ్చారట. ఇప్పుడు గర్భాలయంలో ప్రవేశించినప్పుడు కాషాయ వస్త్రంతో లోపలికి ప్రవేశించారట. అంటే కాషాయ వస్త్రంతో మొట్టమొదటిసారిగా 1974 నవంబర్ 11వ తేదీన ఆశ్వీజ మాసం కృష్ణపక్షం ద్వాదశి రోజున జగద్గురువులు భారతీతీర్థ స్వామివారు మొట్టమొదటిసారిగా కాషాయ వస్త్రాలు ధరించి దండకమండలాలు ధరించి శారదాంబ యొక్క దేవాలయంలో ప్రవేశించారట. అమ్మవారిని దర్శించి అక్కడ పూజించారట. ఆ తర్వాత ఆదిశంకర దేవాలయము తోరణ గణపతి సన్నిధానాలకు వెళ్ళి మళ్ళీ అర్చన చేశారట. ఆ తర్వాత పరమ గురువు అయినటువంటి శ్రీ 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 నరసింహ భారతీ స్వామివారి యొక్క దానికి కూడా వచ్చారట. ఆ తర్వాత చంద్రశేఖర భారతీ స్వామివారి యొక్క అధిష్టానానికి వచ్చారట. మఠ ప్రాంగణంలో దేవాలయాలన్నీ కూడా సాష్టాంగ నమస్కారం చేసి తాను ఉత్తరాధికారిగా అందరికి కనబడ్డారట. ఆ తర్వాత నృసింహవనానికి వెళ్ళారట. వెళ్ళి అక్కడ ఎప్పుడైతే ఉత్తరాధికారి తయారయ్యారో వారి గురించి అమ్మవారితో నివేదించిన తర్వాత వారి యొక్క ఆ రోజు కార్యక్రమం ముగించారట. ఈ విధంగా సర్వకాల సర్వావస్థల్లో జగత్తును అనుగ్రహించడానికి మహాసన్నిధానం వారైనటువంటి శ్రీ 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 అభినవ విద్యాతీర్థ స్వామివారు ఉత్తరాధికారిగా వీరిని సన్నిధానం అంటారంటే పెద్ద గురువుగారు చిన్న గురువుగారు ఇద్దరు ఉన్నప్పుడు ఒకరిని మహాసన్నిధానం వారని రెండవ వారిని సన్నిధానం వారు అని ఈ పీఠంలో ఉండే మర్యాద వాచకం. అట్లా మహాసన్నిధానం వారు శారదాదేవి యొక్క భక్తులైనటువంటి అశేషమైనటువంటి జనానికంతా కూడా ఆశ్రమ స్వీకారం చేసినటువంటి ఉత్తరాధికారి అయినటువంటి సన్నిధానం వారు అభినవ భారతీతీర్థ స్వామివారిని పరిచయం చేశారట. అట్లా పరిచయం చేసి చెప్పారట. అయితే అక్కడి నుంచి ఒక నియమం పెట్టుకున్నారట మహాసన్నిధానం వారు అభినవ విద్యాతీర్థ స్వామివారు. కిందటి రోజు వరకు బ్రహ్మచారి బ్రహ్మచారి అని పిలవడం అలవాటు పడిన వారు ఈ రోజు నుంచి స్వాముల వారు అని మిమ్మల్ని పిలుస్తామని చెప్పారట. ఇది ప్రేమకి సంబంధించినటువంటి విషయం, స్వాముల వారు అని పిలవడం. ఎందుకంటే 10 మందిలో గౌరవంగా సంబోధించాలి కనుక బ్రహ్మచారి అనే పదం స్థానంలో స్వాముల వారు అనే పదం వాడారట. గురువుగారి పట్ల తదేకమైనటువంటి గౌరవంతో కిందటి కంటే కూడా, అంటే బ్రహ్మచారిగా ఉన్నదానికంటే ఇప్పుడు ఆశ్రమ స్వీకారం చేసిన తర్వాత విపరీతమైనటువంటి గౌరవంతో యతీశ్వరులు ఆ శ్రీ 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 భారతీతీర్థ స్వామివారు మహాసన్నిధానం వారిని నిరంతరము సేవించేవారట. ఇట్లా ఇక్కడ కాలం గడుస్తోంది, అధ్యయనం చేస్తున్నారు, శాస్త్రాధ్యయనం చేస్తున్నారు, పీఠ మర్యాదలు నేర్పుతున్నారట. అంటే ఈ పీఠ పరంపరలో వచ్చినటువంటి పూర్వాచార్యులు ఏదైతే, అంటే శంకరాచార్య స్వామివారు, సురేశ్వరాచార్య స్వామివారు, ఆ తర్వాత పరంపరలో వచ్చిన వారందరూ కూడా ఏ మర్యాద అయితే, ఏ ఔన్నత్యం అయితే, ఏ సంప్రదాయం అయితే కొనసాగించారో పీఠ సంప్రదాయాన్ని నేర్పడం మొదలుపెట్టారట. ఇంతకుముందు బ్రహ్మచారిగా పరిశీలించినప్పటికీ కూడా సన్యాస రూపంలో యతీశ్వర రూపంలో పీఠాధిపతిగా ఉన్నటువంటి వ్యక్తి లోకమర్యాద అంతా తెలుసుకుంటున్నారట. ఇంకా రోజు జరిగే కార్యక్రమాల్లో దేశదేశాల నుంచి భక్తులు వస్తూనే ఉన్నారు. మామూలుగా ఎప్పుడు కూడా శృంగేరికి వస్తూనే ఉంటారు. వచ్చిన ప్రతి భక్తుడు కూడా మహాసన్నిధానం వారు అభినవ విద్యాతీర్థ స్వామివారు దర్శించేవారట. దర్శించిన తర్వాత వారిని అనుగ్రహిస్తూ మీరు సన్నిధానం వారిని కూడా దర్శించరండి అప్పుడు ఇస్తాను అనేవారట. ఇట్లా కొంతకాలం వీరు వారిని దర్శించి వచ్చిన తర్వాతే మంత్రాక్షతలు ఇచ్చేవారట. ఆ తర్వాత ఏమన్నారట, మీరు మమ్మల్ని దర్శించిన తర్వాత వారిని దర్శించి వారి దగ్గరే మంత్రాక్షతలు తీసుకోమన్నారట. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి వదిలిపెట్టడం అనేది పీఠంలో జరుగుతున్న విషయం. ఎప్పుడైతే సన్యాసాశ్రమం తీసుకొని తన యొక్క యతీశ్వర ధర్మాన్ని తనలో ఉండే సాధనా చాతుర్యాన్ని చూపిస్తున్నారో గురువుగారు కూడా చాలా ఆశ్చర్యపోయారట. అయితే వేదాల్లో శాస్త్రాల్లో అపారమైనటువంటి పాండిత్యం కలిగినటువంటి వారికి ఆ రోజుట సాయంత్రం పూట సభ చేశారట. సాయంత్రం పూట సభ చేసి సన్యాసం తీసుకున్న రోజున సాయంత్రం సభ చేసి గురువుగారు పరిచయం చేశారట. వీరికి అభినవ విద్యాతీర్థ స్వామి అనేటువంటి యోగ పట్టం ఇచ్చాము, వీరు మా యొక్క పీఠానికి ఉత్తరాధికారి, వీరి ద్వారానే మొదటి లాంఛనాలు అనేవి జరుగుతాయి, మేము మా తరఫున జరిగే కార్యక్రమాలన్నీ ఇక నుంచి వీరే చేస్తారని చెప్పారట. ఇట్లా వారి యొక్క గౌరవ ప్రేమని, శిష్యుడి పట్ల ఉండేటువంటి ప్రేమని ప్రకటించారట. ఆ తర్వాత పాటించవలసిన నియమాలన్నీ కూడా పీఠానికి సంబంధించిన ఏ నియమాలు ఉన్నాయో వాటిని తూచా తప్పకుండా పాటించడానికి శిక్షణ పొందుతున్నారట. మామూలుగా కాలాంతరంలో తెలుసుకోవడానికి అనే మాట లేదు. ఇంకోటి తమాషా ఏంటంటే శృంగేరి జగద్గురు పీఠంలో ఉండే విశేషం ఏంటంటే
శిష్యుడిని తయారు చేసి శిష్యుడికి పద్ధతులు నేర్పి శిష్యుడికి స్వతంత్రం ఇవ్వడం అనేది ఒక పద్ధతి ఉంది. అంటే చివరి వరకు వారే పీఠాధిపతి అనకుండా వారు పీఠాధిపతిగా ఉన్నప్పటికీ కూడా ఉత్తరాధికారిగా ఉండి సర్వలాంఛనాలు ఇస్తారు. అందుకనే మొదటి సంవత్సరం మాత్రమే నవరాత్రి ఉత్సవాల్లో ఉభయ జగద్గురువులు ఉన్నారట. వెండి సింహాసనంలో సన్నిధానం వారు, వ్యాఖ్యాన స్వర్ణ సింహాసనంలో జగద్గురువులు ఉన్నారు మొట్టమొదటి సంవత్సరం. ఆ తర్వాత రెండవ సంవత్సరం చెప్పారట ఈ స్వర్ణ సింహాసనంలోనే ఉత్తరాధికారి కూర్చోవాలి, వారే చేస్తారు, రథోత్సవం కూడా వారే చేస్తారని ఇట్లా అంటే వదిలిపెట్టడం అనే స్థాయి తెలిసింది. ఇట్లా మహాసన్నిధానం వారు అపారమైనటువంటి కృపని అనుగ్రహించారట. శారదామ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం తన శిష్యుడికి రావాలని తపించి వారిని స్వతంత్రంగా ఉండే పద్ధతిలో చేశారట. పాటించవలసిన నియమాలు చెప్తూ పీఠానికి సంబంధించిన పరిపాలన విషయాల్లో కూడా చెప్పేవారట. అయితే ఇక్కడ సాధారణంగా ఎట్లా ఉందంటే చంద్రశేఖర భారతీ స్వామి వారు అప్పట్లో మహాసన్నిధానంగా ఉన్నప్పుడు సన్నిధానంగా ఉన్నటువంటి అభినవ విద్యాతీర్థ స్వామివారికి ఎక్కువ కాలం గురువుగారు వెంట ఉండి పరంపరలు చెప్పలేదు. ఈ విషయాన్ని గ్రహించినటువంటి అభినవ విద్యాతీర్థ స్వామివారు చాలా కాలము తన యొక్క ఉత్తరాధికారికి పీఠ మర్యాదల్ని చెప్పారట. దీన్ని అందుకనే చాలా గట్టిగా పాటిస్తారు. ఇప్పటికి కూడా పీఠ మర్యాదల్ని తూచా తప్పకుండా, అంటే సురేశ్వరాచార్య స్వామివారి సమయంలో ఏ మర్యాదలైతే ఉన్నాయో, ఏ లాంఛనాలైతే ఉన్నాయో, ఏ నియమాలైతే ఉన్నాయో వాటిని కొనసాగిస్తున్నారు. ఇంకా నియమాలు పెరుగుతున్నాయే కానీ తగ్గల. సాధారణంగా మధ్య మధ్యలో ఉండేటువంటి మధ్యలో ఉండే జగద్గురువులు కొంతమంది ఉంటారు. ఇప్పుడు 36వ పీఠాధిపతి కదా ఆయన, అంతకుముందు 35 మంది ఉండేటువంటి పీఠాధిపతుల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క విశేషంగా ఒక ప్రత్యేకమైన ఉపాసన ఉంటుంది. ఒకరికి నృసింహోపాసన, ఒకరికి రామోపాసన, ఒకరికి కృష్ణోపాసన. అందుకనే మీరు స్వామివారి యొక్క దేవతార్చనలో చూసినప్పుడు మనకి చాలా కనబడతాయి, గణపతి, చంద్రమౌళీశ్వరులు, అట్లాగే రాధా అదే కృష్ణ రుక్మిణీ కృష్ణులు, తర్వాత అమ్మవారు, రాజరాజేశ్వరీదేవి, శారదాదేవి, ఇట్లా ఎవరి ఎవరి పరంపరలో వచ్చేటువంటి ప్రతి జగద్గురువు పాటించిన పుట్టినరోజులు, జయంతులు అన్నీ కూడా కలుపుకుంటూ ఆ పీఠ పరంపర పెరుగుతూ ఉంటుంది, తగ్గదు. అంటే సురేశ్వరాచార్యులు వారు ఏ ముముక్షత్వంతో అయితే పీఠాధిపత్యం చేశారో అప్పుడున్న నియమంలో ఉన్న ప్రకారం శారదామ్మవారు, అదే చంద్రమౌళీశ్వర లింగము, ఆ తర్వాత గణపతి, రత్నగర్భ గణపతి అనేటువంటిది ఉండేది. ఆ తర్వాత పరంపరలో కొత్త కొత్తగా ఆరాధన అనే పద్ధతి వచ్చింది. ఇట్లాగే అనంత పద్మనాభ వ్రతం చేయడం, పీఠంలో కృష్ణాష్టమి చేయడం, రామచంద్రమూర్తి యొక్క శ్రీరామనవమి చేయడం, శివార్చన అర్ధరాత్రి వరకు యామ పూజ, 4 యామాలు కూడా రాత్రంతా కూడా పూజ చేయడం, ఇదంతా కూడా పరంపరలో గురువుగారు మహాసన్నిధానం వారు సన్నిధానం వారికి దగ్గర ఉండి నేర్పించేవారట. ఇట్లా వారు అలవాటు చేసుకున్నారు. అయితే ఈ అసామాన్యమైనటువంటి శిష్యుడి విషయంలో గురువుగారు లోకానికి ప్రకటించిన విషయం చెప్తున్నారు. స్వాత్మస్వరూపులైనటువంటి సాక్షాత్తు కైలాసవాసి అయిన శంకరాచార్య స్వామే శంకర భగవత్పాదులు వారుగా భూమి మీద అవతరించారు. ఒక విశేషం ఏంటంటే 4 ఆమ్నాయాలు పీఠాలు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం అనేటువంటి 4 పీఠాలు స్థాపించినప్పటికీ కూడా మొట్టమొదటి స్థాపించిన పీఠమే దక్షిణామ్నాయ పీఠం. ఎందుకంటే సురేశ్వరాచార్యుల వారితో వాదనలో గెలిచినటువంటి శంకర భగవత్పాదులు వారు తన యొక్క శిష్యులందరినీ వెంట పెట్టుకొని సంచారం చేస్తూ వస్తే ఈ తుంగానదీ తీరంలో జీవకారుణ్యం బాగా కలిగి పరస్పరము జంతువులు వైరభావాన్ని వదిలిపెట్టి పాము కప్పకి నీడ ఇస్తున్నటువంటి పరిస్థితి చూసి పరస్పరం విరుద్ధం కలిగిన జీవరాశులే చాలా ప్రేమగా ఉన్నాయి. ఇంతకుముందు ఋష్యశృంగ మహర్షి దీర్ఘకాలం తపస్సు చేసి ఋష్యశృంగ మహర్షిలో శంకరులు లీనమయ్యారట.